अनपति नियोजकवर्गंलो वाईसीपी टीडीपी मध्य माटल युद्धं कोनसागुतूने उंदे। मोन्न माजी टीडीपी एम्मेल्ये रामकृष्णारेड्डिपै बलभद्रपुरं वाईसीपी नेतलु अविनीति आरोपणलु चेसिन विषयं विदितमे। अयिते ताजागा अदे ग्रामानिकि चेंदिन टीडीपी नेतलु वाईसीपी चेसिन ई अविनीति आरोपणलनु कोट्टिपडेशारु। నా దగ్గరికి ఆ కమిటీ వారు రావటం జరిగింది। దీనికి ఆ కమిటీ వారికి నేను చెప్పింది ఏంటంటే నువ్వు గ్రాంట్లు అంటూ గుడికంటే ఉండలేదు, కమిటీ దాని కింద పెట్టి చెప్తాం, అయినా ఎమ్మెల్యే గారు లెటర్ అడగాలి, ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే మాత్రం కంపల్సరిగా చేసి పెడతామని చెప్పేసి చెప్పి ఎమ్మెల్యే గారి నేను ఎర్రబద్దరాలు మన ఎంపీడి సుబ్బారెడ్డి గారు నలుగురు వెళ్ళి మా గుడికి కావాలి లెటర్ అని చెప్పేసి అడిగాము। అలా కదా బేరి గుడ్లకి కట్టా లేదని అలా తప్పుతారని ఎప్పుడు మొత్తం మేము రాజులే అలా ఉండిపోయింది తప్పదంటే సరిగా అని చెప్పి 10 రోజులు పోయి రమ్మని లెటర్ ఇచ్చారు మాకు। ఆ లెటర్ తీసుకుని కొన్ని డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుని ఆ 10 లక్షల రూపాయల గ్రాంట్కి 8 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అయింది। ఆ 8 లక్షల రూపాయలు వాళ్ళకి గుడికి ఇచ్చా, గుడికి వాళ్ళే దగ్గరుండి పదిలు చేయించుకుని ఇస్తున్నారు, కానీ మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారని అని చెప్పడం చాలా అది తప్పు పొరపాటు। ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాస్త తెలియదు, ఎమ్మెల్యే గారిని మేము వెళ్ళి లెటర్ అడిగితే లెటర్ ఇచ్చారు తప్పితే అది ఏం పడ్డాం అనేది ఆయనకు తెలియదు। కాకినాడ జడ్పీ నుంచి ఆయనకి లెటర్ మేము ఇవ్వమంటే జడ్పీకి లెటర్ ఇచ్చారు, జడ్పీ నుంచి 8 లక్షలు క్యాన్సిల్ అయితే తప్పితే అది అందులో మాకు డబ్బులు ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారని చెప్పడం మాత్రం తప్పు, అది పెద్ద తప్పు అది। ఎందుకంటే వాళ్ళే మోసపోయారు, ఇప్పుడు లోకడ వాళ్ళ ఎవరికో డబ్బులు ఇచ్చి వేసుకొని ఏదో మోసపోయారని ఏదో కింద మీద పడి మేము లాస్ అయిపోయాం అలో పొలం మీద గోలెడితేనే మేము దానికి, ఎందుకంటే లోకడ అది శంకుస్థాపన చేసినట్టు కూడా మమ్మల్ని ఏమైనా కాకాయలే, అయినా కానీ మేము బాధపడలేదు, మా ఊరు మన ఊరు అయినా నా ఇంటి పక్కనని చెప్పి వీళ్ళందరినీ ప్రత్యేకించి నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ తెచ్చుకుని ఏమైనా మా ఇది మనది మంచిగా గుడి అవ్వాలనే ఉద్దేశం తప్పనే నేను చేసి దాన్ని ఎమ్మెల్యే గారితో లెటర్ చేసి పూర్తి చేసాం తప్పితే ఎమ్మెల్యే గారికి డబ్బులకి ఏ రకమైన సంబంధం లేదు, ఆయన చెప్పిన వస్తూ ఆ వస్తువు అని నేను మీ అందరూ సభాముఖంగా చెప్తున్నాను। బలభద్రపురం గ్రామంలోని శ్రీదేవి గురేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారు ఆలయం ఎదురుగా చేసి డ్రైన్ నిమిత్తం 2017-18 సంవత్సరం గ్రాంట్లో జిల్లా పరిస్థితి జరిగింది। 10 లక్షల రూపాయలు మేము డైరెక్ట్గా మాట్లాడుకొని తెచ్చుకోవడం జరిగింది। దానికి ఆ గ్రాంట్లు అంటూ ఏ గ్రాంట్ ఇచ్చినా ఎవరిచ్చినా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఆదో లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇవ్వకన్నా ఇది జరగదు। అదే రకంగా రామకృష్ణారెడ్డి గారు చెప్పి నేను లెటర్ తీసుకోవడం జరిగింది, లెటర్ తీసుకుని ఇవ్వడం జరిగింది। మొన్న ఏదో ప్యామెంట్ చేయాలి దాని 10 రూపాయలు ఇచ్చినట్టుగా ఏమనుకుంటున్నారు అనుకుంటే అదేమి కాదు, మేము అలా డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాం గ్రాంట్ జిల్లా పరిస్థితి తప్పి ఎమ్మెల్యే గ్రాంట్ కానీ ఎంపీ గ్రాంట్ కానీ ఏ విధమైన గ్రాంట్ కాదు।